This is Kavita with a difference. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 3 ఉప ఎన్నికలు జరగబోతున్నాయని టిఆర్ఎస్ అంతర్గత సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే నాగార్జున సాగర్ లో ఇటీవలే మరణించినటువంటి నోబుల నరసింహయ్య ఖాళీతో అక్కడ త్వరలోనే ఉప ఎన్నిక జరగబోతుంది ఎలక్షన్ కమిషన్ అక్కడ నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఇక దీంతో పాటుగానే వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి చెన్నమనేని రమేష్ పౌరసత్వానికి సంబంధించి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆల్్రెడీ ఒక నివేదికని రిలీజ్ చేసింది ఇప్పుడు కోర్టులో కూడా ఈ నెల 16వ తారీఖున తుది విచారణకి రానుంది జర్మన్ పౌరసత్వం అనేది ఉంది ఇంతకాలం ద్వంద్వ పౌరసత్వం అనేది ఉన్నప్పటికీ కూడా భారతదేశం తన పౌరసత్వాన్ని రద్దు చేసింది చెన్నమనేని రమేష్కి జర్మన్ పౌరసత్వం ఉంది ఇప్పటికీ కూడా తను జర్మనీ జర్మన్ పాస్పోర్ట్ తో మాత్రమే ప్రయాణిస్తున్నందున జర్మన్ పౌరుడిగా తన్ని గుర్తిస్తున్నారు అలాగే థర్డ్ టైం ఇప్పటికీ తను ఎమ్మెల్యేగా చేసినందున అక్కడ అతనికి పౌరసత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా అనర్హత వేటపడుతుంది అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అయితే ఆల్రెడీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో రెండో ప్లేస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్ అనర్హత వేటపడుతున్నందున తనకి అవకాశం ఇవ్వాలని రెండో స్థానంలో ఉన్నందున తను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టుగా తనకి తనని గెలిపించ తనకి ఆ స్థానం ఇవ్వాలన్నట్టుగా తను ఆల్రెడీ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు తనని గెలిచిన అభ్యర్థిగా ప్రకటించాలంటూ తను కూడా కోరుతున్నారు అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ మాత్రం అక్కడ వేములవాడలో బై ఎలక్షన్ వస్తుందన్నట్టుగా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని ప్రిపేర్ చేసినట్టుగా సమాచారం ఇక మూడవది ఇప్పటికైతే మనకి అధికారికంగా అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ సోర్సెస్ నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆల్రెడీ ఓటుకు నోటు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య మీద కూడా అనర్హత వేటు పడుతుంది సోమవారం రోజు కోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడ అనర్హత వేటు పడే అవకాశం ఆయన మీద కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అని టీఆర్ఎస్ లో ఉన్నటువంటి అంతర్గత సమాచారం సో ఓవరాల్ గా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిపోయింది ఆల్రెడీ జిహెచ్ఎంసీ లో కూడా ఎన్నికలు జరిగిపోయాయి కాబట్టి మళ్ళీ ఎన్నికల వేడి అనేది మొదలవుతోంది ఉప ఎన్నికలు కూడా 3 ఉప ఎన్నికలు జరుగుతాయని టీఆర్ఎస్ లో వినిపిస్తున్నటువంటి అంతర్గత సమాచారం